హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 19 జూలై 2023. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మనము 17వ తేదీ నుండి కరెంట్ అఫైర్స్ చెప్పుకోలేదు కాబట్టి వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూసి ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చాలా మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు నచ్చితేనే కోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఈరోజు వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ 2023 పురుషుల టైటిల్ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడంటే కార్లెస్ అల్కరాజ్. స్పెయిన్ యువ ఆటగాడు కార్లెస్ అల్కరాజ్ తొలి వింబుల్టన్ టైటిల్ని గెలుచుకొని చరిత్ర సృష్టించడం జరిగింది. వింబుల్టన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్లో వెటరన్ నొవాక్ జోకోవిచ్ను అల్కరాజ్ ఓడించాడు. ఇది అతనికి 2 గ్రాండ్ స్లామ్ టైటిల్. వింబుల్టన్ పురుషుల టైటిల్ గెలుచుకున్న 3 అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలవడం అయితే జరిగింది అల్కరాజు. అల్కరాజ్ 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్ని కూడా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి ఢిల్లీ ఏ నగరంలో తన మొదటి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించబోతుంది అంటే అబుదాబిలో. ఐఐటి ఢిల్లీ తన మొదటి గ్లోబల్ క్యాంపస్ని అబుదాబిలో ఏర్పాటు అయితే చేయబోతోంది. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు కూడా సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమైతే కానున్నాయి. దీనికి సంబంధించి ఎంఓయూపై అబుదాబితో ప్రధాని నరేంద్ర మోడీ గారు సమక్షంలో సంతకాలు అయితే జరిగాయి. అంతకుముందు ఐఐటి మద్రాసు చూసుకుంటే ఆఫ్రికన్ దేశమైన టాంజానియాలో తన మొదటి గ్లోబల్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, నొమాడిక్ ఎలిఫెంట్ 2023 సైనిక వ్యాయామంలో భారతదేశం ఏ దేశంతో పాల్గొంటుంది అంటే మంగోలియా. నొమాడిక్ ఎలిఫెంట్ 2023 సంయుక్త సైనిక విన్యాసంలో భారత్ మంగోలియా సైన్యాలు పాల్గొంటున్నాయి. మంగోలియా రాజధాని ఉలాన్ బటర్లో ఈ సైనిక విన్యాసాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సైనిక వ్యాయామం 17 నుండి 31 జూలై 2023 వరకు నిర్వహిస్తారు. ఈ వ్యాయామం సంచార ఏనుగు అనేది మంగోలియాలో భారతదేశం యొక్క వార్షిక శిక్షణ కార్యక్రమం. ఇది మంగోలియా మరియు భారతదేశంలో ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్ గన్ ప్రపంచంలో కాంస్య పథకం సాధించిన వారు ఎవరంటే పృథ్వీరాజ్ తొండైమన్. ఇటలీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్ గన్లో ప్రపంచకప్లో భారత షూటర్ పృథ్వీరాజ్ తొండైమన్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఐఎస్ఎస్ఎఫ్ షార్ట్ గన్ ప్రపంచకప్లో ఇక్కడ ఇటలీలోని లొనాటాలో జరుగుతుంది. లొనాటో షూటింగ్ మీట్లో భారత్కు చెందిన ఏకైక పథక విజేత పృథ్వీరాజ్ తొండిమన్ అంతకుముందు దోహాలో కాంస్య పథకాన్ని కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ భూమీ తీర ఏదైతే పేదరిక సూచికను ఎవరు విడుదల చేశారు అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇటీవల జాతీయ ఏదైతే బహుమితీయ పేదరిక సూచికను అయితే విడుదల చేయడం జరిగింది. దాని డేటా ప్రకారం 2015-16 మరియు 2019-21 మధ్య దేశంలో బహుమితీయ పేదరికంలో నివసిస్తున్న వారి సంఖ్య 24.85% నుండి 14.96% పడిపోయింది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 3.43 కోట్ల మంది పేదల క్షీణత నమోదు చేయగా బీహార్ మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వార్షిక బోనాల పండుగ నిర్వహిస్తారంటే తెలంగాణలో. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ముఖ్యంగా పాతబస్తీలో కొన్ని ప్రాంతాల్లో వార్షిక బోనాల పండుగ అనేది నిర్వహిస్తారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం హిందువులు ఏదైతే చాంద్రమానమైన ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనాలు అనేది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ సహా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే వార్షిక పండుగ. దుర్గామాత అవతారంగా భావించి మహంకాళి అమ్మవారికి ఈ పండుగ అయితే అంకితం చేస్తారు. తెలుగులో బోనం అనే పదానికి ఆహారం లేదా విందు అని చెప్పి అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డ్రగ్స్ ట్రాఫికింగ్ మరియు జాతీయ భద్రతపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు ఏ కేంద్ర మంత్రి అధ్యక్షతన వహించారంటే అమిత్ షా. ఢిల్లీలో డ్రగ్స్ స్మగ్లింగ్ మరియు జాతీయ భద్రత అనే అంశంపై జరిగిన ప్రాంతీయ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతనైతే వహించడం జరిగింది. 2416 కోట్ల విలువైన 144,000 ఏదైతే కిలోల డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సమన్వయంతో హోంమంత్రి సమక్షంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధ్వంసం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆస్ట్రేలియా నగరం కామన్వెల్త్ గేమ్స్ 2026కి ఆతిథ్యం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకుంది అంటే విక్టోరియా. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం 2026 కామన్వెల్త్ క్రీడలకు
ఆతిథ్యం ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. విక్టోరియా ప్రీమియర్ డాన్ అండ్రూస్ సంస్థలో సుమారు 7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేదని చెప్పడం జరిగింది. 12 రోజుల ఏదైతే కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ నాయకుడు ఉమెన్ చాందీ మరణించారు, ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు అని చూసుకుంటే కేరళ. కాంగ్రెస్ సీనియర్ నేత కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కనుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు, చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 2004 నుండి 2006 వరకు, అలాగే 2011 నుండి 2016 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పుత్తుపల్లి నుంచి 18,728 రోజుల పాటు ప్రాతినిధ్యం వహించిన చాందీ అత్యధిక కాలం కేరళ శాసనసభ్యుడిగా రికార్డు సృష్టించారు. దాదాపుగా ఆయన 11 సార్లు ఎమ్మెల్యే అయితే అవ్వడం జరిగింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి 2013 ఐక్యరాష్ట్ర సమితి పబ్లిక్ సర్వీస్ అవార్డుతో కూడా చాందీ గౌరవించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తతనం సైనిక పరికరాలను ఏ దేశంతో అభివృద్ధి చేయాలనే ఒప్పందంపై భారత్ ఇటీవల సంతకం చేసిందంటే ఫ్రాన్స్. దీర్ఘకాలిక రోడ్ మ్యాప్లో భాగంగా కొత్త తరం సైనిక పరికరాలను అభివృద్ధి చేయడానికి భారత్ మరియు ఫ్రాన్స్ అయితే అంగీకరించాయి. భారతదేశంలోని ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయల్ లెవైన్ దీని గురించి తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి అన్సీడెడ్ మహిళ క్రీడాకారిణి ఎవరంటే మార్కెటా ఒండ్రుసోవా. చెక్ రిపబ్లిక్ చెందిన మార్కెటా ఒండ్రుసోవా వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో మార్కెటాపై 6-4, 6-4తో టునీషియాకు చెందిన ఓన్స్ జబీర్పై విజయం అయితే సాధించడం జరిగింది. 60 ఏళ్ల తర్వాత వింబుల్టన్ ఫైనల్లో అన్సీడెడ్ మహిళ ఆనే అయినా ఏదైతే మనకు ఒండ్రుసోవా చూసుకుంటే ఇక్కడ గెలుపొందడం అయితే జరిగింది. సో మనకు 60 ఏళ్ల ఈ చరిత్రలో ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క ఎగుమతి సన్నద్ధత సూచిలో 2022లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందంటే తమిళనాడు. నీతి ఆయోగ్ ఇటీవల ఎగుమతి సన్నద్ధత సూచిక 2022 విడుదల చేసింది. ఈసారి మహారాష్ట్ర మరియు గుజరాత్ వదిలి తమిళనాడు అగ్రస్థానాన్ని సాధించింది. ఎగుమతి సంసిత సూచిక దాని ఎగుమతి సామర్థ్యం మరియు పనితీరు ఆధారంగా రాష్ట్రం యొక్క సంసిద్ధతను అంచనా వేస్తుంది. తమిళనాడు స్కోర్ చూసుకుంటే 80.89 స్కోర్ ఉండగా మహారాష్ట్ర 78.20 స్కోరు, కర్ణాటక 76.36 స్కోర్తో 3వ ప్లేస్లో నిలిచింది. వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఆర్ యూనియన్ టెరిటరీలో ప్రారంభించారంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో. వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను పోర్ట్ బ్లేర్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీనికోసం దాదాపుగా 710 కోట్లు ఖర్చు పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ రిజిస్టార్ సహారా రీఫండ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే సహకార మంత్రిత్వ శాఖ. కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ సహారా రీఫండ్ పోర్టల్ను ప్రారంభించారు. సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలో నమ్మకమైన డిపాజిట్ల ద్వారా క్లెయిమ్లు సమర్పణ కోసం ఆన్లైన్ పోర్టల్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతీయ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత అంటే 80. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క కొత్త నివేదిక ప్రకారం సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా మారింది. ఈ విషయంలో సింగపూర్ 1 స్థానంలో నిలవగా జపాన్ని నెట్టి సింగపూర్ 1st ప్లేస్లో ఉంది. ఏడాది ర్యాంకింగ్లో జపాన్ 3వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. భారతీయ పౌరులు వీసా లేకుండా 56 దేశాలను అయితే మనకు సందర్శించగలరు. ఈ జాబితాలో చైనా 63వ స్థానంలో, భూటాన్ 84, మయన్మార్ 89, శ్రీలంక 95, బంగ్లాదేశ్ 96, నేపాల్ 98, పాకిస్తాన్ 100వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే దక్షిణ కొరియాలో. ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 2023 దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నిర్వహిస్తున్నారు. ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్ 30 దేశాల నుంచి 550 కంపెనీలు పాల్గొంటాయి. ఈ 6 రోజుల డిఫెన్స్ ఎగ్జిబిషన్ 17 అక్టోబర్ 2023 ప్రారంభమవుతుంది. ఇది 1996 తొలిసారిగా జరిగిన ఎగ్జిబిషన్ యొక్క అతిపెద్ద ఎడిషను. నెక్స్ట్ క్వశ్చన్,
ఏడీబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనా ఎంత శాతం ఇక్కడ నిలుపుకుంది అని చూసుకుంటే 6.4%. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.4% మరియు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.7% ఉంచింది. ఆసియా గ్రోత్ అవుట్లుక్ యొక్క అప్డేట్తో ఏడీబీ ఆసియా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం 3.6% నుండి 2024లో 3.4% ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 3వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్లో. గుజరాత్లోని గాంధీనగర్లో భారతదేశం అధ్యక్షతన 3వ G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం జరిగింది. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న G20 సదస్సు థీమ్ చూసుకుంటే ఒక భూమి ఒకే కుటుంబం ఒక భవిష్యత్తు అనేది థీము. నెక్స్ట్ క్వశ్చన్, 24వ కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని మహిళల ట్రై సర్వీస్ మోటార్ సైకిల్ ర్యాలీని ఏ నగరంలో ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. భారత సైన్యం 24వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా న్యూఢిల్లీ నుండి డ్రాస్ వరకు మహిళా ట్రై సర్వీసెస్ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమై కార్గిల్ వార్ మెమోరియల్ డ్రాస్ వద్ద ముగుస్తుంది. ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో మహిళా సాధికార మహిళ అలాగే మోటార్ సైకిల్ ర్యాలీ అని చెప్పి పేరైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బీమా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి జనరేటివ్ ఏఐ విధానాన్ని ఏ కంపెనీ ప్రారంభించిందంటే సింప్లిఫై అనే కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ కంపెనీ సింప్లిఫై ఇన్సూరెన్స్ చూసుకుంటే జీపీటీని అయితే ప్రారంభించడం జరిగింది. ఇది బీమా కోసం ప్రపంచంలో మొట్టమొదటి ఉత్పాదక ఏఐ సాధనం. ఇది నో కోడ్ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఆధారితమైన ప్రపంచంలోనే మొట్టమొదటి అనుకూల నిర్మిత జీపీటీ సాధనం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెజ్లర్ను భారత ఒలింపిక్ సంఘం ఆసియా క్రీడల ట్రయల్స్ నుండి మినహాయించిందంటే బజరంగ్ పునియా. భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేతలు బజరంగ్ పునియా, వినోష్ పొగట్లను 22-23 జరిగే ఆసియా క్రీడల ట్రయల్స్ నుండి మినహాయింపు అయితే ఇచ్చింది. ఆసియా క్రీడలు 23వ సెప్టెంబర్ చైనాలోని హంగ్జౌ నగరంలో అయితే ప్రారంభమైతే కానున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చేటప్పుడు వచ్చిన లైక్ చేయండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ PDF కావాలంటే టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.